నమస్కారం గురువుగారు మా రాశి ఎలా ఉందని అడుగుతూ ఉంటారు మా నక్షత్ర జాతకం ప్రకారం మాకు ఎలా ఉందని అడుగుతూ ఉంటారు మరి ప్రత్యేకించి అసలు రాశి అంటే ఏంటి రాశికి నక్షత్రం అనుకున్న సంబంధం ఏంటి అసలు చాలా మంచి ప్రశ్న మనకు అంటే ప్రపంచ జ్ఞానానికి ఈ యొక్క ప్రపంచ ఆవిష్కరణ ఆవిష్కరణ అంటే విశ్వం పుట్టుక ఈ భూమికి పుట్టుక ముందు నుంచే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఆ నక్షత్రాలు అనంతమైనటువంటి ఈ విశ్వంలో మొదటిగా ప్రారంభంలో ఉన్నది ఇరవై ఏడు నక్షత్రాలే ఈ ఒక ఇరవై ఏడు నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రానికి మూ ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలను చేసి డివైడ్ చేయడం జరిగింది అంటే ఇరవై ఏడు నక్షత్రాలని తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు తొమ్మిది మూడులా ఇరవై ఏడు నక్షత్రాలుగా విభజించడం జరిగింది అదే ఇక్కడ రాశి అనేటప్పటికీ మనకు హిందూ ధర్మ ప్రకారంగా భారతదేశ కాలమాన ప్రకారంగానే కాకుండా విశ్వ ప్రమాణానికి సంబంధించి రాశి మేషరాశి ఈ యొక్క మేషరాశే ఇంగ్లీష్లో ఒక గంట సమయం అంటారు అనగా మనకు తెలుగు ప్రకారంగా మేషరాశి ఆ మేషరాశి ఒక గంట సమయం జరిగితే మేషలగ్నము రాసే లగ్నం ఇది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వన్ అవర్ టైం అంటారు అయితే మనకు సూర్యోదయం అంటే సూర్యోదయం అనగా సూర్యుడు ఎక్కడక్కడ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ఆయన కనిపిస్తాడో అప్పుడే సూర్యోదయం అది కాలమాన ప్రకారంగా ఉత్తరాయణము దక్షిణాయనాన్ని బట్టి పగలు తక్కువ సమయము రాత్రులు ఎక్కువ సమయము అలాగే రాత్రులు తక్కువ సమయం పగులు ఎక్కువ సమయం అనే దాన్ని బట్టి టైమింగ్ మారుతూ వస్తుంటుంది సూర్యోదయం అయితే ఈ సూర్యోదయానికి కాలమాన ప్రకారం ఎలా ఉన్నా వృషభ రాశి ప్రారంభమవుతుంది లేదంటే మిథున రాశితో సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యోదయం అనేది వృషభ రాశి మిథున రాశి ఎక్కువగా మిథున రాశి సూర్యోదయానికి మిథున రాశి ఉంటుంది సూర్యుడు ప్రారంభమవుతాడు అది మనకు సూర్యోదయాత్ ప్రారంభం అక్కడి నుంచి తీసుకుంటే మిథున రాశే తీసుకుందాం మిథున రాశి మిథున లగ్నం అదే ఒక గంట సమయం మనకు ఆరు నుంచి ఏడు వరకు జరిగిందే రాశి అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు కర్కాటక రాశి కర్కాటక లగ్నం అక్కడ మనకు తొమ్మిది టైం తొమ్మిది తర్వాత సింహరాశి సింహలగ్నం పది అవుతుంది పది తర్వాత పదకొండు వరకు రాశి కన్యా లగ్నం అలాగే పదకొండు నుంచి పన్నెండు అక్కడ తులారాశి తులాలగ్నం ఒకటి అంటే పన్నెండు తర్వాత ఒకటి గంట ఆ గంటకి రుచిక రాశి రుచిక లగ్నం అలాగే ఒకటి తర్వాత రెండు ఇక్కడ ధనుసు రాశి ధనుష లగ్నం మూడు 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 అంటే రెండు నుంచి మూడు వరకు ఇక్కడ మకర రాశి మకర లగ్నం తర్వాత నాలుగు కుంభరాశి కుంభలగ్నం తర్వాత తదుపరి మనకు ఐదు మీనరాశి మీన లగ్నం తర్వాత ఆరు ఇక్కడ మేషరాశి మేషలగ్నం తదుపరి వృషభ రాశి వృషభ లగ్నం అంటే మిథున రాశి నుంచి వృషభ రాశి వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇది మనం తెలుగులో రాసే ఇంగ్లీష్ ప్రకారంగా సైన్స్ ప్రకారంగా ఒక వన్ అవర్ సమయం అలా పన్నెండు రాసులు సవ్యము అనగా కుడి ప్రదక్షిణ సూర్యోదయంతో సూర్య అస్తమయం వరకు కుడి ప్రదక్షిణ అంటారు అది సవ్యము అని కూడా పిలుస్తారు పన్నెండు రాసులు పన్నెండు గంటలు జర్నీ జరిగింది తర్వాత సూర్య అస్తమయం నుంచి అపసవ్యము అపసవ్యము అనగా మళ్ళీ ఏ రాశి అవుతే ప్రారంభమైందో ఇలా మనకు అదే మిథున రాశి కానీ వృషభ రాశితో సూర్యాస్తమయం తర్వాత నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు పన్నెండు రాసులు పన్నెండు గంటలు ఇవి పన్నెండు లగ్నాలు ఆ పన్నెండు రాసులే గంట గంట సమయం జరుగుతూ రావడం వల్ల పన్నెండు రాశుల్ని పన్నెండు లగ్నాలు అంటారు పన్నెండు గంటలు అంటారు అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అస్తమయం నుంచి మళ్ళీ ఉదయం ఆరు వరకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు గంటలు సవ్యము పన్నెండు రాసులు అపసవ్యము పన్నెండు రాసులు కలుపుకొని ఇరవై నాలుగు గంటలు ఈ రాశిలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రాన్ని ఇప్పుడు మేషరాశి అలాగే మనకు అశ్విని నక్షత్రం నక్షత్రాధిపతి కేతువు ఈ యొక్క రాశిలో నాలుగు పాదాలు ఉంటాయి ఆ అశ్విని నక్షత్రం నుంచి నాలుగు అక్షరాలు రిలీజ్ అవుతాయి ఇవి చూ చే చో లా నాలుగు పాదాలు అనగా ఒక్కొక్క పాదానికి ఆరు గంటల సమయం ఇక్కడ ఆరు ఆరు పన్నెండు గంటలు రెండు పాదాలు వచ్చేసి పన్నెండు గంటలు మళ్ళీ రెండు పాదాలు వచ్చి పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక నక్షత్రం ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది అలాగే భరణి నక్షత్రం కూడా అంతే కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది ఇవి కలుపుకొని నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఎనిమిది పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం ఇది రాశి మేషరాశి ఈ విధంగా ఒక్కొక్క రాశిని ఈ రాశి అని పిలుస్తారు అది షార్ట్కట్లో సింపుల్గా ఒక గంట సమయం అని చెప్పేసి ఇంగ్లీష్లో తెలియచేస్తారు ఈ విధంగా జీవిత చక్రం కాలచక్రం అంటే ఏ వ్యక్తి ఎప్పుడు పుడతాడో అతను పుట్టిన దాన్ని బట్టి ఆ యొక్క నక్షత్రము ఏ పాదంలో జన్మించారు ఆ యొక్క రాశి ఏమిటి అన్నది ఆ రాశి ప్రకారంగా అతను జన్మించినటువంటి సమయాన్ని బట్టి తన తల రాత అంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వచ్చిన వేళ అన్న యొక్క శాస్త్ర ప్రకారంగానే అతను పుట్టిన సమయాన్ని బట్టి తన జీవితం అంతా కూడా నిర్ధారణ అయిపోతుంది ఎందుకనగా ఆ సమయంలో గ్రహాలు ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఏ రాశిలో ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క స్థానం ఏమిటి ఆ స్థానాన్ని బట్టి మనిషి యొక్క జీవితము జీవన విధానము ఇందులో అతను జన్మించిన లగ్నం ప్రధానంగా తీసుకోవాలి ఆ లగ్నాన్ని బట్టి రాసే లగ్నం అందులో ఆ యొక్క స్థానాన్ని బట్టి ఎవరు ఏ స్థానంలో ఉన్నదాన్ని బట్టి తన యొక్క అభివృద్ధి ఏమిటి తన ఆరోగ్యం ఏమిటి తన కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి తల్లి విషయం ఏమిటి తండ్రి విషయం ఏమిటి తన సోదరులు సోదరులు సోదరిలు కానీ అలాగే తనకు రాబోయేటువంటి అర్ధాంగి కానీ తనకు పుట్టబోయే పిల్లలు కానీ లేదా తను చదువు ఎంతవరకు తను చేయబోయేటువంటి ఉద్యో వృత్తి ఉద్యోగం ఏమిటి అనేదన్నీ కూడా ఆ రాశి ఆ లగ్నమే నిర్ధారణ చేస్తుంది సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు గురువు